కాఫీ పట్టరా. మన మిస్సెస్ ఫోటో అదే మీ తుడిచే తొందరలో చేయి జారి. కాంతారావు సార్, దీన్ని మన గెస్ట్ హౌస్ కి షిఫ్ట్ చేయి. ఈ ఫోటో నాండి. హై, దీన్ని ఆయనకి జాబ్ సాటిస్ఫాక్షన్, దీనికి జేబు సాటిస్ఫాక్షన్, నాకు డిస్సాటిస్ఫాక్షన్. ఓ పని చేద్దామా సరదాగా 5 మినిట్స్ క్యారెక్టర్స్ మార్చుకుందామా? అంటే నువ్వు ఆర్యా, నేను గీత. సార్ కాఫీ కాఫీ అడిగితే 1 మినిట్ లో తీసుకురావాలని తెలియదా? సారీ సార్. హాయ్ డాడీ. ప్రియా. ఏంటి డాడీ? నో, ఇప్పుడు నువ్వే డాడీ, నేను ప్రియా. డాడీ, నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను. కంగ్రాట్స్ రా, నువ్వు నా కూతురివి, నువ్వేం చేసినా కరెక్ట్ గానే చేస్తావు. కాంతారా సార్, ఓ 10,000 ఇవ్వు. లవ్ చేసే పిల్లలకి ఖర్చులు చాలా ఉంటాయి, ఇవి ఉంచుకోమ్మా. సర్లే, నువ్వు చిన్న పిల్లవి, నీ చేతికిస్తే పారేస్తావు, దీనిలో అయితే సేఫ్ గా ఉంటాయి. సార్, నేను ఎప్పటి నుంచో 10,000 అడుగుదాం అనుకుంటున్నా కటింగ్ చేయించుకోండి. డాడీ, ఇప్పుడు మీరే ప్రియా. ప్రియా, ఈ ఆట ఏదో చాలా బాగుంది. సార్, అమ్మాయి గారు అసహ్యంగా ఏడుస్తూ పైకి వెళ్ళారు, ఏమన్నా అగాచ్యం చేసుకుంటారేమో. ప్రియా, ప్రియా, ఇప్పుడు నువ్వే ప్రియా, నేను డాడీ. ఇక నీకు హౌస్ అరెస్ట్ అయ్యే గతి. ఏం చేస్తావు? నో ఐడియా. దెన్ గెట్ ఐడియా. ఐడియా 3G. భోజనం కావాల్సిన ఫోన్ చేయాల్సిందే. ప్రియా, వేరే నంబర్ ఫోన్ చేయి. హలో శివ. ప్రియా, ఏంటిది, ఏ సర్టిఫికేట్? సినిమా తమాషా కాదు శివ, మన మ్యాటర్ మా డాడీకి తెలిసిపోయింది. మ్యాటరా? అంటే నాకు తెలియకుండా మన వీడియో తీసి యూట్యూబ్ లో ఏమైనా పెట్టావా? నేను చెప్పేది మన లవ్ మ్యాటర్ గురించి. మా డాడీ నిన్ను చంపడానికి రౌడీల్ని పంపించాడు. నాకు భయంగా ఉంది శివ. నేనుండక భయం ఎందుకు ప్రియా? భయానికి మీనింగ్ ఏ తెలియని బ్లడ్ నాది. వాడారా? నాలుగు బాటిల్ సేమ తీసుకోండి సార్. ఈ నీళ్ళలో ఏముందో గాని ఎంతైనా సేమ నీళ్ళు సేమ నీళ్ళేరా? అవునా? ఇప్పుడు రండ్రా బోన్స్. బ్రేక్ అయిపోతాయి.
అప్పుడే కూల్ డ్రింక్ తాగొచ్చి కూల్ గా కూర్చుంటే అప్పుడే ఫైట్ ఏంట్రా అనుకుంటున్నారు కదూ, అందుకే ప్లాన్ చేంజ్. ఇదిగో పెద్ద ఆయన, ఇటు ఒకడు వచ్చాడు చూసావా? పొద్దున్నీ చాలా మంది వచ్చారు మొద్దు పద వాళ్ళ. వాళ్ళు కాదు, ఇప్పుడే ఒకడు వచ్చాడు. ఆ నల్లచొక్క వాడేనట్రా దున్నపోతాడు. తిట్టకుండా చెప్పలేవా? వాడే ఇప్పుడే ఇటు వెళ్ళాడ్రా పంది. వాడు దొరికాక ఈయన్ని చంపేద్దాం, రండిరా. ఏషియన్ పెయింట్స్ ఇంటినే కాదు ఒంటిని కూడా మార్చేస్తుంది. అనో జోకర్ వచ్చిందే కాదు, హీరో వచ్చాడ్రా. ఏంట్రా ఈడితో పెట్టుకుంటున్నారా? ఫస్ట్ ఫ్లైట్ లో కొడితే ఫ్లై అయ్యి చేస్తున్నావు, ల్యాండింగ్ రా నా మాట అనరా, ఈడితో పెట్టుకోకండిరా. కామెడీ హీరో గోడను కొత్తగానే మాసిరైపోతాడు ఏంటి? హలో, స్లమ్ నుంచి వచ్చాడు, స్లమ్ డాగ్ లా ఉన్నాడు, మిలినియర్ లా కనిపించలేదు అనుకుంటున్నారేమో. క్యారెక్టర్ పాతదే కదా అని కొత్తగా ట్రై చేశాను, ఒరిజినల్ లోపల అలాగే ఉంది. దాన్ని బయట తీసాననుకో రొచ్చు రొచ్చే. అను పంచి డొల్లాలు కూడా చెప్తున్నాను, వీడు మాస్ హీరోనే. ఆ కర్మకిల్ల పడేంట. సారీ బాబు, నువ్వు మాస్ హీరో అని ఒప్పుకుంటున్నావు, మమ్మల్ని ఎలాగా కొట్టి లోపలికి వెళ్తావు? ఎందుకు వచ్చిన గొడవ? లోపలికి వెళ్ళాక అయ్యగారు అడిగితే మాత్రం మమ్మల్ని సిద్ధం కొట్టొచ్చారని చెప్పు బాబు. గబ్బర్ సింగ్ కి పౌజియో, ఐ లైక్ దాట్. ప్రియా ప్రియా ప్రియా, నీకు బెడ్రూమ్ ఏదో బాత్రూమ్ ఏదో తెలీదా? ఎలవయ్యా, నేను అసలు ఇన్స్టాల్మెంట్ బ్యాచ్. ఆయుర్వేదం ఆడకపోయా? ఫ్రీగా అవుద్ది, ఫ్రీగా అవుద్ది, కాస్ట్లీగా అవుద్ది, నీకు ఎందుకు? సారీ, యు ప్లీజ్ టేక్ యువర్ సీట్. ప్రియా ప్రియా ప్రియా, రా ప్రియా. ముందు నన్ను చంపి తర్వాత ఈయన్ని చంపండి. నానకెళ్తుందేంటి? గాల్లో తేలినట్టుంటే అమ్మో, ఈడు బాణం తీసి ఎక్కడ తగులు దీడికే తెలియదు. అసలు మీ ప్రాబ్లం ఏంటండి? నేను మీ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? ఒకే ఒక్క కారణం చెప్పండి. చూడు, నీ రేంజ్ వేరు, మా రేంజ్ వేరు. నువ్వు ఉండేది గుడిసెలో, మేము ఉండేది బంగ్లాలో. నువ్వు తాగేది గంజీ, మేము తిరిగేది బెంజీ. స్టాప్ స్టాప్, మూడు చెప్తారెందుకు? నేను అడిగింది ఒక్క కారణం, మీ ప్రాబ్లం డబ్బు. సీ మిస్టర్ కోటేశ్వరరావు, నేను మీకంటే పెద్ద కోటేశ్వరు ఉన్నాయి. మాధవ్పూర్ హైటెక్స్ లో మనీష్ మల్హోత్రా డిజైనర్ సూట్ లో మీ అమ్మాయి మెడలో తాళి కట్టకపోతే నా పేరు శివయ్ కాదు. ప్రియా, అప్పటి వరకు ఇదుంచు. ఎక్కువ సార్, కాఫీ పెట్టరా?